వెల్కమ్ టు క్యూ న్యూస్ అండ్ రాజ్ న్యూస్. రాజ్ న్యూస్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం జరగబోతా ఉంది సోదరులారా. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ డివిజన్లో కచరా సాఫ్ కార్యక్రమంలో ఉన్నాం. హైదరాబాద్లో పేరుకపోయినటువంటి పొలిటికల్ చెత్తతో సహా వరద చెత్తను కూడా ఎత్తేసేటువంటి కార్యక్రమం మీ ముందుకు తీసుకొచ్చినాం. ఉప్పల్ డివిజన్ నెంబర్ 10. ఈ డివిజన్ నెంబర్ 10లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులేంటి, ఇక్కడి ప్రజలకు వచ్చిన కష్టాలేంటి, మొన్నటి వరదలకి ఇక్కడ ఉప్పల్ కూడా దాదాపు సగం ఉప్పల్ ప్రజలు కూడా అవస్థపడ్డటువంటి నేపథ్యంలో అసలు ఉప్పల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారా, లేకపోతే ఏ పార్టీని చూజ్ చేసుకోబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, బీజేపీ ఏంది, అసలు ఓటర్లు ఏమనుకుంటా ఉన్నారు, ఇక్కడ గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ ఏ విధంగా పనిచేసిండు, ఆ కార్పొరేటర్ పనితనం ఎట్లా ఉంది, ఆ పనితనానికి మార్కులు వేయబోతా ఉన్నారా, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మార్కులు వేయబోతా ఉన్నారా, వరద సాయానిక అభివృద్ధిగా ఏం జరగబోతుంది ఉప్పల్ ఎన్నికల్లో అనేది ఇప్పుడు ఉప్పల్ వాసులతోటి మనం ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాం. ఉప్పల్ వాసులు ఏమనుకుంటున్నారనే కంటే ముందు ప్రధానంగా మనతో పాటు ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ అండ్ ఉప్పల్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పరమేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత ఇతర నాయకురాళ్ళు చాలామంది ఉన్నారు, సామాన్యమైన ప్రజలు ఉన్నారు. సో ప్రజలారా, ఈ ఉప్పల్ ప్రాంతంలో దాదాపుగా ఇది ఉప్పల్ అంటే జిహెచ్ఎంసీకి ఒక లాస్ట్, ఇటువైపు నుంచి గట్కేశ్వర్ వైపు నుంచి ఇది లాస్ట్, ఇది ఉప్పల్ లాస్ట్ డివిజన్ అవుతుంది. ఇక్కడ నుంచి అటువైపు పోతే వేరే ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. సో ఉప్పల్ గతంలో ఉన్నటువంటి ఉప్పల్లో ఇప్పుడున్నటువంటి ఉప్పల్లో వచ్చిన మార్పు ఏంది, నేను చెడ్డేసుకున్నప్పటి నుంచి చూస్తున్న గాంధీ బొమ్మ ఇట్లనే ఉంది, అది అట్లనే ఉంది. అందుకే గాంధీ బొమ్మ సాక్షిగా, ఈ గాంధీ మహాత్ముని సాక్షిగా ఉప్పల్లో జరిగిన అభివృద్ధి ఏంది అనేది ప్రజల ముందే డిస్కస్ చేసి ప్రజలతోనే మాట్లాడించేటువంటి కార్యక్రమం ఉప్పల్లో కచరా సాఫ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉంది క్యూ న్యూస్ అండ్ రాజ్ న్యూస్ కూడా. సో ముందుగా ఉప్పల్లో గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి పరమేశ్వర్ రెడ్డి గారిని ఒకసారి మైక్, పరమేశ్వర్ రెడ్డి గారిని ఒకసారి మైక్, గతంలో కార్పొరేటర్గా పనిచేసిండ్రు. సో ఈసారి కూడా కార్పొరేటర్గా బరిలోకి దిగుతున్నటువంటి విపక్ష పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత, ఉప్పల్లో 2014 తర్వాత 2020 మధ్యలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఉప్పల్ ఏమన్నా మారిందా మీ డివిజన్? మేము 2009లో నేను ఇక్కడ నుంచి కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజు మేము కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుమారు 350 కోట్ల రూపాయలతో ఆ రోజు ప్రతి కాలనీకి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్సీలకు ఎస్టీలకు, అదేవిధంగా మహిళలకు మహిళా భవనాలే కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు షాదీఖానాలు కూడా కట్టించడం జరిగింది. ఆ రోజు డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, తాగునీటి సమస్య ఎక్కడా లేకుండా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. 2016లో ఇక్కడ నుంచి స్థానికంగా కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ అసలు అభివృద్ధి అనే లేదు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడ పొంగుతున్నాయి. ఇక్కడ ఎవరన్నా పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టాలంటే ఈరోజు భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలందరూ, ఎందుకంటే విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఏజెంట్ల ద్వారా. ఈరోజు మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఇల్లు కట్టాలంటే వాళ్ళకు కమిషన్లు ఇవ్వాలి, లేకుంటే ఇల్లు కట్టనిచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు డ్రైనేజ్ సమస్య, ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో ప్రతి కాలనీలో పొంగిపోతుంది, అదే కాకుండా దానివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు కరోనా వల్ల ప్రజలు ముందే భయాందోళనలకు గురవుతున్నారు. దాంతోపాటు నీటి కాలుష్యం, ఈరోజు డివిజన్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఈ డివిజన్ని పట్టించుకునే నాయకుడు అసలు ఎవరు లేరు, ఏ అసలు అధికార పార్టీ నాయకులు అసలు వాళ్ళ దగ్గర అసలు స్పందనే ఉండదు. ఈరోజు గతంలో ఎన్ని జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు ఈ డివిజన్కి రావడం జరిగింది. ఆయన ప్రసంగంలో ఏం చెప్పిండంటే ఉప్పల్ డివిజన్ని దత్తక తీసుకుంటా అని అన్నాడు. అంటే ఈ దత్తక తీసుకుంటే, ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళి ఒకసారి గమనించండి, బస్తీలు గల్లీలు ఎక్కడన్నా కాలనీలలో ఎక్కడంటే అక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది. అంటే ఇదే నా దత్తక తీసుకున్నాడు. ఇదే కాకుండా మొన్న ఏదైతే వరద బాధితులకు సహాయాన్ని అందిస్తా అని చెప్పిర్రో, ప్రతి ఒక్కరికి కూడా 10,000 ఏదైతే బాధితులకు అందిస్తా అన్నారో ఎక్కడ కూడా బాధితులకు అందియలేదు.
వాళ్ళ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వాళ్ళు కమిషన్ల మీద మొత్తం 10,000 బాధితులకు ముట్టవాల్సి వస్తే వాళ్ళు 5,000 బాధితులకు ఇస్తున్నారు 5,000 టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులే తింటున్నారు ఎందుకంటే ఇక్కడ కొందరు అక్కల అమ్మలు ఇక్కడ చాలా మంది ఉన్నారు మా దగ్గర దాదాపు వీడియోలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి టిఆర్ఎస్ నాయకులు బాధాపతో చెప్తున్నారు ఏంది నాకు 5,000 ఇస్తావా నీకు 10,000 5,000 ఇస్తే నీకు 5,000 ఇప్పిస్తాని మరీ ఎంత ఘోరంగా అంటే ఇక్కడ చాలా మంది ఓల్డ్ విలేజ్ ఉప్పల్ ఓల్డ్ విలేజ్ నుంచి చాలా మంది మహిళలు ఉన్నారు గ్రామకంఠం నుంచి వాళ్ళని అడగండి వాళ్ళకు ఒక రూపాయి కూడా రాలేదు వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అసలు బాధితులకు ఒక రూపాయి ముట్టలేదు ప్రభుత్వం ఇంత ఘోరంగా అధికార పార్టీ నాయకులు మరీ జనాలను పట్టి పీడిస్తున్నారు ఉప్పల్ల పట్టించుకునేటోళ్ళే లేరు ఈరోజు ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి పైన కూడా ఇక్కడ ప్రజలు తిరగబడ్డటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళపైన ఇతర రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఏది కొన్ని కేసులకు సంబంధించి ఆరోపణలు జూదం అట్లాంటి వాటిపైన ఉన్నాయి సో మరి ఉప్పల్లో మీకెందుకు ఓటేయాలి నేను గతంలో చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలి ఎందుకంటే గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో అన్ని కమ్యూనిటీలకు అన్ని కుల సంఘాలకు నేను భవన ఉదాహరణకు ముదిరా సంఘానికే కానివ్వండి కుర్మ సంఘానికే కానివ్వండి ఎస్సీలకు దళితులకు ప్రతి ఒక్క కులానికి నేను భవనాలు కట్టించడం జరిగింది నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఏ గల్లీలో కూడా డ్రైనేజ్ పొంగలేదు ఇంత ఘోరంగా ఈరోజు ట్రంక్ లైన్ మొత్తం నిండి మొత్తం బయటకు వచ్చి నీటి కాలుష్యం అవుతుంది నేనున్నప్పుడు ప్రజల సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఎక్కడ సమస్య ఉందా రోజు పొద్దున 7 గంటలకు లేచి ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయని ప్రతి కాలనీకి తిరిగి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించిన ఈరోజు టీఆర్ఎస్ నాయకులు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు గల్లీలలో పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ తిరగబడి కొట్టే పరిస్థితి ఉంది వాళ్ళు ఓట్లు అడగడానికి పోతే ఆ పరిస్థితి ఉంది అసలు ప్రజలను పట్టించుకునే నాయకులే లేరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు మొన్నటి వరకు కార్పొరేటర్ ఉన్నారు ఎవరన్నా ప్రజలను పట్టించుకునే నాయకులు లేరండి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది నాయకులు చెప్తే ఇట్లే చెప్తారు ప రజల్ని అడుగుదాం 5 సంవత్సరాలు అయింది ఆయన చేయి 5 సంవత్సరాలు కాలేదు ఇంకా ఆ కార్పొరేటర్ ఎవరో కూడా ఇంకా చాలా మంది గుర్తుపట్టరు గత ప్రభుత్వం ఇక్కడ కార్పొరేటర్ను గుర్తుపట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అటువంటి కార్పొరేటర్ ఉండు మాకు అసలు ఇక్కడ ఏం చేయలేదు 1500 కరోనా మీద వేసిండు ఇంటికి 3,000 రూపాయలు కరెంటు బిల్లు కొట్టిండు డబల్ ఇక ఆయన ఏం చేసినట్టు కరోనా వచ్చినప్పుడు అసలు పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పుడు వరద బాధితులని మహిళలను రోడ్ల మీద తిప్పుతుండు ఈ డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వవలసిన అవసరం ఏముంది వచ్చి నెల అయిపోయింది కేసీఆర్ నెల రోజులు సంది నెలకు ఎక్కువ అయిపోయింది వరదలు వచ్చి ఇప్పుడు ఎలక్షన్ల ముంగట డబ్బులు ఇవ్వాల్సిన కారణం ఏందని మీ ద్వారా అది డ్రామా దాని గురించి కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమంగా పార్టీ పంచుతున్న పైసలుగా ఈసారి ఈ మధ్య పంచి ఎన్నికల క్యాంపెయినింగ్ లాగా చేసుకుంటున్నాడు అది తప్పు అని మేము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా ఇక్కడ లేదు ఏ రంగంలో ఉన్నాను కూడా ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ఎవరు ఉదాహరణకు నా పేరు సూరిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సమాఖ్యకి ఉపాధ్యక్షునిలాగా ఉన్నాను 2.5 నెలల నుండి దాదాపు ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మొత్తం పూర్తిగా స్తంభింపజేసి మా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్య అవి మాట్లాడదాం లోకల్ ఇష్యూస్ ముందు ఫోకస్ చేసిన తర్వాత అవి మాట్లాడదాం తప్పకుండా ఇట్రా ఇట్రా పెద్ద ఇట్రా ఇడిగ్రా ఇడిగ్రా ఇటు ఇటు కెమెరా ఉంది ఇడ కెమెరా ఉంది చెప్పు ఈయన కార్పొరేటర్గా ప్రవీణ్ రెడ్డి ఉన్నప్పుడు పరమేశ్వర్ రెడ్డి ఇక్కడ మాకు డ్రైనేజ్ది రోజు ప్రాబ్లం ఆయన ఫోన్ చేసి చెప్పగానే మనుషులను పంపించిండు చేపించిండు ఇప్పుడు ఆ కార్పొరేటర్ ఎవరో కననే పడతలేడు చేసిండనే కదా నేను చెప్తున్నా మాకు ఈడ డ్రైనేజ్ రోజు మా ఇంటి ముంగడనే మేనవాళ్ళు అన్నే పొంగుతుండే అది ఆయనకు ఫోన్ నంబర్ ఇచ్చిండు ఫోన్ చేయగానే పంపించి చేసి ఇప్పుడు 15 రోజులు అవుతుంది 15-20 రోజుల దాకా ఎవడు చూసేటోళ్ళు లేడు ఎవడు వచ్చేటోడు లేడు ఎవడు అడిగేటోడు లేడు ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుందో మాకు మీ స్థానికంగా మాత్రం బాగాలేదు
చెప్తున్నా కదా నేను అట్లా ఉన్నది రైట్ ఒకసారి మహిళల్ని అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మా మీరు ఉప్పలే కదా ఉప్పల్లో పరమేశ్వర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి చూసినాం ఇప్పుడు అభివృద్ధి లేదని చెప్తా ఉన్నాడు పరమేశ్వర్ రెడ్డి గారు నిజం చెప్తున్నారా అసలు నిజంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి జరిగిందా ఏం జరిగిందమ్మా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన ఆధ్వర్యంలోనే అన్ని పనులు జరిగినాయి ఇప్పుడు కార్పొరేటర్ గెలిసిన హనుమంతరావు గారు వాళ్ళ అనాలతోటి ఏ పనులు కాలేదు ఇప్పటివరకు ఏం పట్టించుకోలేదు డ్రైనేజ్ నీళ్లు కూడా వాటి తాగే నీళ్ళల్లో కూడా కలిసినాయి అవి తాగి కూడా మేము రోగాలు పడ్డాము మాకు మోరీలైనా రోడ్లైనా ఏ దానికే కానీ మా ఉపయోగం లేదు ఆడలన్నీ అసలు ఇప్పటివరకు కూడా ఎట్లున్నారమ్మా ఈ పదివే అసలు ఎవరు ఇమ్మన్నారండి పదివేలు ఎవరు ఇమ్మన్నారు మేము ఇమ్మని అడిగామా మా ఇల్లు మునిగినాయి మా బియ్యం నానిపోయినాయి వస్తువులు పోయినాయి మన్ ఇంట్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అందరినీ తీసుకొచ్చి బజార్లో పెట్టిండు మేము ఇమ్మని కూడామా ఇయ్యకున్నా అయిపోతుండే కదా ఇంతమందిని పిచ్చోళ్ళని చేసి రోడ్ల మీద తిప్పి ఏ దానికి అనుకూలంగా లేడు కార్పొరేటరు మాకు ఏ దానికి పనిచేయలేదు ఒక్కసారి కూడా అడగలేదు మా మైనల గురించి కూడా మేము ఎన్నిసార్లు పోతే కూడా మొన్న పదివేల కోసం పోతే కూడా నాకు చెప్పకండి కమిషనర్ గారికి వెళ్ళండి మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము మీరు రండి మీరు వచ్చి మాతో ఉండండి అంటే మీ శ్రీరామ కాలనీ బాగా బలిసిన కాలనీ మీ కాలనీకి మేము తీసుకురామని చెప్పి ఇండైరెక్ట్ చెప్పాడండి డైరెక్ట్ చెప్పాడు మాకు ఇక్కడ కార్పొరేటర్ ఓ ఏసి గెలిపించుకున్నాం అందుకే నీ ఇంటికి వచ్చి మాకు ఇక్కడ వచ్చి ఇప్పుడు అందరికీ చెప్పు మహిళలు అందరూ వచ్చిరంటే నేను ఇప్పుడు రాలేను పరిస్థితులు ఉన్నాను మీరు వెళ్ళి కమిషనర్ గారు అడగండి ఆడికి పోయి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే అసలు రెస్పాన్సిబుల్ లేదు సార్ ఏం తక్కువ చేసిందమ్మా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీకోసం చాలా కష్టపడుతున్నాడు కదా కేసీఆర్ దేనికి కష్టపడుతున్నారు సార్ సీఎం గారు ఎక్కడ చేయాలనో అక్కడ చేసి ఇక్కడ మాత్రం మాకు ఉప్పలకి ఇప్పటివరకు అభివృద్ధి అయ్యింది లేదు మాకు మహిళలకు ఏది కూడా ఇల్లు కట్టిస్తున్నాడు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు ఇప్పటివరకు ఇల్లు ఇచ్చారా అండి ఎవరు అసలు ఇప్పటివరకు ఏది అసలు ఫాములు వచ్చాయా నింపారా ఎవరికన్నా ఎప్పుడన్నా ఇచ్చారా ఏది లేదు సార్ పెన్షన్లు లేవు మొగుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళకి పెన్షన్లు కూడా లేవు ఇదే పరమేశ్వర్ గారు నేను ఒక సహాయం అడిగాను అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు సహాయం చేశారు ఇట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటాం మేము నేను 3 సంవత్సరాల నుంచి పెన్షన్ కి అప్లై చేశాను నేను ఒక టీచర్ జాబ్ చేస్తాను ఇప్పుడు టీచర్ జాబ్ లేదు నా పరిస్థితి ఎలా నేను మున్సిపల్ ఆఫీస్కి వచ్చి 20 టైమ్స్ తిరిగాను నేను నాకు కాలేదు నేను ఎవరికి చెప్పుకోవాలి ఇది పరిస్థితి మేము లక్షలాది పెన్షన్లు ఇస్తున్నామని కేసీఆర్ చెప్తున్నాడు కదా చెప్పలేదు సార్ నేను 3 ఇయర్స్ నుంచి తిరుగుతున్నా ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పాలి ఫంక్షన్లు వస్తున్నాయి సార్ నిజమైన పేదవాళ్ళకు నాకలాంటి నాలాంటి వాళ్ళకు లేకపోతే గవర్నమెంట్ ఉంది ఎందుకు సార్ మీరు కార్పొరేటర్ గారు చెప్పిరా కార్పొరేటర్ కాదు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి 20 టైమ్స్ ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు ఇదా సార్ న్యాయము పెన్షన్ రాలే రాలేదు 3 ఇయర్స్ నుంచి మరి ఇప్పుడు పెన్షన్ ఇస్తామంట రోటేస్తావా పెన్షన్ ఇచ్చినందుకు ఓటేనన్న హక్కు పెన్షన్ రావాలి నేను ఎవరికి న్యాయం చేస్తే అతనికి ఓటేస్తాను నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత నిజాయితీ ఉండే ఎంత పరిస్థితి బాగుండే ఇప్పుడు అది అలా లేదు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ పని అవుతుంది 3 వేలు ఇస్తారా 4 వేలు ఇస్తారా 5 వేలు ఇస్తారా ఇక్కడ రాసుకోవాలి అక్కడికి వెళ్ళి అందుకోవాలి సార్ లీడర్లు ఇలాంటివి చాలా మోసాలు జరిగినాయి ఇలాంటివి మా కళ్ళ కూడా చాలా జరిగింది తిరిగి మున్సిపల్ ఆఫీసు అక్కడ ఇక్కడ తిరిగి మాకు ఇంకా ఇంతవరకు డబ్బులే రాలేదు సార్ అలాంటి న్యాయం ఎందుకు న్యాయం ఎందుకు అసలు అలాంటిది కేసీఆర్ నేను ఆదుకుంటా పెద్ద కొడుకు లెక్క చూసుకుంటా అంటున్నాను అది అన్నడము మర్చిపోవడం అంతే అన్నడము మర్చిపోవడము అది నిలబెట్టుకున్న వాళ్ళే నిజమైన న్యాయాధికారి ఇప్పుడు ఉప్పల్ ప్రాంతంలో ఏమైనా జరాగురిగా ఒక్కలే మాట్లాడాలి నువ్వర్ర నేనొర్ర గట్టిగా అయిపోతుంది అయితే ఉప్పల్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ ఉప్పల్ ఏమైనా మారిందా ఇట్లే ఉందా మారలేదు ఏం మారలేదు ఇంకేమున్నది ఇప్పుడు పాత ఆయన ఉన్నప్పుడు పని చేసాడు కొత్త ఆయన వచ్చాడు పని లేదు మొన్న వరద పడుతులు అంటే ఎవరికి 5 వేలు ఇచ్చిన వాళ్ళు 10 మంది ఉన్న వాళ్ళకు 5 ఇద్దరికి ఇచ్చారు 10 మందికి ఇచ్చిన అని రాసుకున్నారు ఎవరికి ఇయ్యలేదు మాకు ఇయ్యనే ఇయ్యలేదు మాకు ఎందుకు అంటే మాకు ఇయ్యలేదు మా దాకా రాలేదు పని చేసిన వాళ్ళు కావాలి మనం ఇప్పుడు లేనోనికి పని చేస్తే కదా ఉన్నది పని చేసిన వాళ్ళకి ఇచ్చేస్తాం మరి పని చేస్తాను ఒప్పుకున్నాడు సప్పుడే కూకున్నాడు ఇప్పుడు మరి ఎవరైతే ఏ నాయకుడు అయితే మంచిగా పని చేస్తారో వాళ్ళ సైడే ఇచ్చేస్తారు
డ్రైనేజ్ చూస్తే ఎట్లున్నా తెలుసా రెండు రోజులకు నాడు బయటికి ఎక్కొస్తది కంపు వాసన మమ్మల్ని సగం రాత్రి పోతే ఆదుకుంటాడు ఎమ్మెల్యే రాడు కార్పొరేటర్ ఎవ్వడు రాడు ఆ ఎమ్మెల్యే గెలిచిండు ఇప్పటిదాకా ముఖం లేదు ఇక్కడ పాల్తో నా కొడుకుది సింగపూర్ సీట్ చేపిస్తానే ఆడిపోయిండు ఈడేమో మైసూర్ సింగపూర్ చేపిస్తానే ఆడిపోయా ఈయనేమో మైసూర్ చేపిస్తానే ఆయన ఆడిపోయా ఏడా గెలిచినాక ఓడు కూడా లేడు ఎమ్మెల్యే గెలిచిన కాంచి గాంధీ తాతకి ఏదన్నా పూలదండ వేసి పోడు తిండేవాడు ఏదన్నా పూలదండ వేసి ఎంకల ముఖంగా పెడతాడు మేము ఈడ మేము ఓటు రాపించుకుంది మేము లేబర్ అట మేము రాపించుకున్నాం మేము ఈడ ఉండేది మేము చేసుకుంటాము ఈ రోడ్లు వేపించింది ఆయన ఆమె తెల్లారు వచ్చి మాట్లాడేదో లేవు ఓ నువ్వు ఇప్పుడు కూడా ఆడ వీడియో పెట్టు ఆడ పొంగుతూనే ఉంది ఆడ లోపల నుంచి ఓ ఈయననే చేస్తాడు అదంతా ఏం మంచిగా ఉంది ఇప్పటికే ఒక 50 మందికి పైసలు రాలే నైట్ వచ్చారు జర ముందుకు వచ్చి చూడండి లేదంటే కుమ్మరబస్తికి వచ్చి చూడండి మీరు నడవడానికి నీళ్లు ఉన్నాయేమో చూడండి ఆడ మొత్తం మోరి నీళ్లు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటాయి ఇక కొన్ని రోడ్లు వేపించిందంటే పరమేశ్వర ఏడన్నా కార్పు కమిటీ వాళ్ళు కట్టించిండు రెడ్డి సంఘం కట్టించిండు ముత్రా సంఘం కట్టించిండు అర్జున్వాడ కట్టించిండు మిమ్మల్ని అందరినీ పరమేశ్వర తొలకొచ్చినట్టుండు చెప్తాను పెరిగింది సికింద్రాబాద్ అడ్డగుట్టల మాకు నచ్చి ఇక్కడ నా మ్యారేజ్ అయినాక ఇక్కడ వచ్చిన 22 ఇయర్స్ ఆయన నాయకత్వం నచ్చి ఆయనతో మెచ్చుకుంటాను అది ఒకటి రైట్ రైట్ ఓకే అమ్మా మహిళలకు డ్వాక్రా మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తా అని కేసీఆర్ చెప్పిండమ్మా 10 లక్షల రూపాయలు వచ్చినాయి రాలే సార్ ఇదివరకు వచ్చినాయి లోను మాపి చేస్తామన్నారు మాపి కాలే పావులు వడ్డేస్తామన్నారు అవి కూడా రాలే ఏది చేయలే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మహిళలకు ఏమన్నా జరిగిందా ఏం జరగలేదు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది చేస్తానా అంటారు మధ్యన వాళ్ళు దొబ్బి తింటారు మరి ఎట్లా ఇప్పుడు ఉప్పల్ ప్రాంతంలో ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళా మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తారు వచ్చి ఇక కేసీఆర్ అంత మనిషి లేడు అంత పొడుగు మనిషిని మనం భూమి మీద చూడలే ఎన్నడం అని చెప్పి చెప్తారు మళ్ళా మిమ్మల్ని బోల్తా కొట్టిస్తాడు మళ్ళా మిమ్మల్ని బోల్తా కొట్టించి మళ్ళా ధనధన ఓట్లేయమని చెప్తాడు డోర్ కూడా దిగారు పోరాబాయ్ బయటికి పో అంటారు ఎవడు వచ్చినా కూడా మా మనిషిని మేము గెలిపించుకుంటాము మా కాపాదు ఆదుకుంటాడు కాబట్టి ఆయనకే ఇస్తాం ఇంతమంది చేస్తారు న్యాయం చేయాలే కదా చేయాలి కాకపోతే ఇప్పుడు పరమేశ్వర రెడ్డి రైట్ రైట్ ఇస్తా చెప్పి ఏం చేసారు తెలుసా అలా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చుకురు ఇంకో బస్సా నాకో బస్సా అని రాసుకోరు ఆధార్ కార్డులో వాడ పడేసారు చాయడబో మీద ఇప్పుడు సీతక్క అడవిలో పోయి గిరిజనులకు ఇచ్చింది ఆమె రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు చేసిండు అన్న అవతం ఎందుకు ఆయన 10,000 ఇచ్చిండు ఆయన మా యూనియన్ లీడర్ ఒక్కటే కాదు చాలా మందికి ఇచ్చిండు చెప్పుకుంటే కాదు చాలా మందికి ఇచ్చిండు చెప్పండి పరమేశ్వర రెడ్డి గారు ఏంది ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గం దాదాపుగా నేను చూస్తున్న బాగా వెనుకబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గతంలో నేను చూసిన గాంధీ బొమ్మకి ఇట్లనే ఉంది ఈ రోడ్డుకి ఇట్లనే ఉంది ఆ తర్వాత వచ్చిన మార్పు ఏం లేదు ఈ రోడ్డు వైండింగ్ పేరు మీద ఇది ఇండ్లు కూడా కొట్టే కార్యక్రమం జరిగింది సరే పోనీ రోడ్డు ఏమైనా వైండింగ్ చేసిరా అంటే అది కూడా పెద్దగా ఏం కనిపిస్తలేదు సో ఇటు యాదగిరిగుట్టకు వెళ్ళేటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారిలో రకరకాల సమస్యలు మొన్న వరదలు వస్తే ఇంత ఉప్పల్ ఎమ్మెల్యేనే పడవేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చింది ఇక్కడ మరి ఎట్లా ఈ ఉప్పలు కట్టెక్కాలంటే
గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన యువకుల కోసం ఇండోర్ స్టేడియం నిర్మించడం అంటే ఒక రాజకీయ నాయకునికి చిత్తశుద్ధి ఉండాలండి అంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే అయినా సరే కార్పొరేటర్ అయినా సరే అంటే టిఆర్ఎస్ ఏ గాని కాంగ్రెస్ ఏ గాని ఏ పార్టీ అయినప్పటి కూడా ఎన్నికల వరకే పార్టీలు తర్వాత ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలి మన ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికి లేదు గతంలో ఈ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లే కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా సరే ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకునే దాఖలా లేవు అదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఉప్పల్లో యువకుల కోసం ఒక ఇండోర్ స్టేడియం నిర్మించడం ఇదే కాకుండా ఎక్కడ సమస్యలు ఉన్నా ఆ సమస్యల మీద వెంటనే స్పందిస్తుండే ఏ సమస్య వచ్చినా ఒక పేద ప్రజలకు ఈ ప్రాంతంలో ఎక్కువ బీద మధ్యతరగతి పేద ప్రజలు నివసిస్తుంటారు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడు అందుబాటులో ఉన్నాం ప్రజలకు ఒకవేళ మనతోని కాని పరిస్థితి ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పే ఉండాలి డ్రైనేజ్ నిండిందంటే నేను వచ్చి తీయాలా అనే సమాధానం ఉంటుంది అదే పరిస్థితి ఉంది అంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారండి ప్రజలకు మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు లేదు ఎవరిని ఆదుకున్నారండి వాళ్ళ కార్యకర్తలనే ఆదుకున్నారు వాళ్ళ కార్యకర్తలను తప్ప పేద ప్రజలను ఎవరిని ఆదుకురు మీరు ఒక్కసారి లోపలికి భరత్ నగర్కి వెళ్ళండి పాపం ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళని ఎవరు ఆదుకోలేదు మొత్తం టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కార్యకర్తల జోబులకే పోయినాయి డబ్బులు తప్ప పేద ప్రజలను ఎవరు కూడా ఆదుకోలేదు వాళ్ళు ఉల్టా డబ్బులు వంచుకున్నారు తప్ప ఈ వరద సహాయం ఉప్పల్ల మాకు తెలిసి ఉప్పల్ల మాత్రం కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులకే పెట్టారు తప్ప ఎవరైతే బాధితులు ఉన్నారో అసలు పెట్టలేము ఉదాహరణకు కింద న్యూ భరత్ నగర్ కాలనీ ఉంది అక్కడ ఎవరికి అందలే సౌస్వరూప్ నగర్ కాలనీ హనుమాన్ నగర్ కాలనీ ఇట్లా చాలా కాలనీలు ఉన్నాయి శ్రీరామ కాలనీ కానివ్వండి ఇట్లా ఎన్నో కాలనీలు ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళు 8 గంటలకు లాగిన్ అవుతారండి ఎవరు అధికారులు 10 గంటలకు 2 గంటలు టీఆర్ఎస్ నాయకులు ఇళ్ళల్లో కూర్చొని మొత్తం డబ్బులు ఎక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని కొట్టుకొని ఒక 10 గంటలకు జనాల దగ్గరకు వస్తారు వచ్చి ఏం చేస్తారు ఒక గంట సేపు ఉంటారో ఉండరో మళ్ళీ ఒక టీఆర్ఎస్ నాయకుడు వచ్చి చేయి పట్టుకొని తీసుకొని ఇంకొక టీఆర్ఎస్ నాయకుని ఇంట్లో కూర్చునబెట్టి మిగతా డబ్బులన్నీ కాజేస్తారు అంటే ఈ పరిస్థితి ఉంది ఇక్కడ ఉప్పల్ ప్రాంతంలో ఏ బాధితులకు కూడా దాదాపు ఒక 2-3% అంతకనే ఎక్కువ ఎవరికి కూడా అందలే ఈరోజు బాధితులు తీవ్రంగా నిరాశతో ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి అసలు డబుల్ బెడ్రూమ్లే కట్టలేదండి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఇంకా ఇండ్లు ఎక్కడ వస్తాయి అసలు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం గతంలో ఎన్నికల అప్పుడు వచ్చిండ్రండి ఎవరో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చి కేటీఆర్ గారు ఏం చెప్పారు అంటే ఈ ప్రాంతాన్ని నేను దత్తకు తీసుకుంటా ఇక్కడ ఏవైతే డబుల్ బెడ్రూమ్లో నేను కట్టించి మీ అందరికి ఇస్తా అని ఆ రోజు ఎన్నికల ముందు వచ్చి వాగ్దానం ఇచ్చారు దావత్ అడగలే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకపోతే దావత్ కావాలని వచ్చిండ్రు వాగ్దానం ఇచ్చిండ్రు ఇచ్చి ఏం చేసారు ఎన్నికల ముందు ఈరోజు ఎట్లయితే ఈ సేవ మీ సేవ ముందు ప్రజలని అప్లికేషన్ పెట్టుకోమన్నారో ఆ రోజు కూడా ఎన్నికల ముందు అందరినీ అప్లికేషన్ పెట్టుకోమంటే పాపం మా ప్రజలందరూ ఏం చేశారు నిజంగానే మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారేమో అనే ఆశకి ఏం చేశారు వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోరు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అసలు డబుల్ బెడ్రూమ్లు నిర్మాణమే లేదు దాదాపు 40,000 అప్లికేషన్లు ఉన్నాయండి ఉప్పల్ రామంతపూర్ డివిజన్ నుంచి 40,000 అప్లికేషన్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప వాళ్ళకి చేసిన వాళ్ళు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల పైన కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం ఇక్కడనే పక్కనే ఉప్పల్ హిల్స్ కుర్మానగర్ లక్ష్మీనరసింహ కాలనీ ఉంటుందండి అక్కడ దాదాపు 1800 గజాలు కబ్జా చేశారు కబ్జా చేసి అమ్ముకుంటే వాళ్ళ మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా నమోదైంది దాన్ని ఏం చేశారు చేసి వాళ్ళ నమోదైనప్పటికీ కూడా ఏదో మేనేజ్ చేసి ఏం చేశారు అది ఈరోజు అమ్ముకొని మొత్తం అమ్ముకోరు అంటే మొత్తం అమ్ముకోరు ప్రభుత్వ భూమి ఒక స్కూల్కి కేటాయించిన భూమిని అమ్ముకోరు అంటే ఇట్లా క్రిమినల్ కేసులు ఇదే కాకుండా ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో ఒక వాళ్ళ ఇదంతా ఎందుకండి వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్త స్కూల్ కడుతుంటేనే వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారు
కన్స్ట్రక్షన్ కడితే కూడా పైసలేనా ప్రతి దగ్గర గరీబోడు ఈ రోజు ఉప్పల్ డివిజన్ లో ఇల్లు కట్టలేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఏముంది అంటే కొత్తగా సిస్టం ఉంది ఏమన్నా ఇట్లీ ఇట్లా అంటారు ఇట్లీ ఇట్లా ఏందని ఒక గిట్నే ఒక డాక్టర్ సాబ్ ఒక ఇల్లు కడుతుండు పోయిండు డాక్టర్ సాబ్ అడిగిండు సార్ నేను ఇల్లు కట్టుకుంటే ఇట్లీ ఇట్లా అంటున్నాంట అది గది ఏంది ఇట్లీ ఇట్లా అంటే 2 లక్షల రూపాయలు ఇమ్మని అడుగుతో ఎవరు చూసినా ఇట్లీ ఇట్లా అనేందండి ప్రజాప్రతినిధులు మొత్తం దోచుకుంటారు ఈ డివిజన్ లో ఆర్ఎస్ నాయకులు ఇది నేర్చుకురా మొత్తం ఇదే పని వాళ్ళది ఇంత దోచుకుంటారు ఇట్లా దోచుకొని ఈ రోజు ప్రజలని వరద బాధితులనే కానివ్వండి డబుల్ బెడ్రూమ్ లో ఇట్లా అన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఎన్నికల ముందు వచ్చి స్టంట్లు చేసి వాళ్ళకు వాళ్ళని ఇట్లా మోసం చేస్తారు పేదవాడు ఎక్కడన్నా ప్రభుత్వ భూములు వేసుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేసిరా ఈ ప్రాంతంలో అయితే ఎక్కడ వేయలేదు ఉప్పల్ ప్రాంతంలో ఎక్కడ వేయలే లక్ష్మీనారాయణ కాలనీ అని ఇదే డివిజన్ పరిధిలో ఉంది వాదేమైంది ఇండస్ట్రియల్ జోన్లు ఉంది మొన్న ఈ మధ్యన ఏం చెప్పారు వాళ్ళకు లక్ష్మీనారాయణ కాలనీ ప్రజలకు మేము రెగ్యులర్ మేది ఇండస్ట్రియల్ జోన్ తీసేసి రెసిడెన్షియల్ జోన్ చేస్తామని చెప్పారు మొన్న ఏం చెప్పారు వాళ్ళని పిలిచి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అరే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పారు ఎన్నికల ముందు ఏం చేశారు వాళ్ళతోని అవి వచ్చి పాలాభిషేకం అన్నీ చేశారు మేము నిజంగానే మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి వచ్చిందని మీరే మమ్మల్ని పిలిచిండ్రు మీరు ఒకటి నోమా హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసిర్రు దానికి వచ్చినాం అక్కడ మంత్రి గారికి కూడా సమస్య చెప్పడం జరిగింది మరి జోన్ మార్చినా అన్నారు మరి ఏమైందని అడిగితే ఇంకా రాలేదు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పారు మరి పాలాభిషేకం ఎందుకు చెప్పించుకోరు అంటే దానికి సమాధానం లేదు అంటే ప్రజలని మభ్యపెడుతుండ్రు తప్ప ఇక్కడ ఏ సమస్య కూడా పరిష్కరించలే అనవసరం డివిజన్లో గతంలో ఏదైతే అభివృద్ధి చేసినామో ఇప్పుడు కూడా మేము ఎన్నిక కాగానే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైనా ఉందో సమూలంగా మార్పు చేస్తాం ఏదైతే ట్రంక్ లైన్ ఇబ్బంది ఉందో ట్రంక్ లైన్ మెయింటెనెన్స్ లేకుండా చెత్త నిండిపోయి ఈరోజు అవుట్లెట్ లేక ఇబ్బంది ఎవరు పడతారు అవుట్లెట్ కొత్త చేపిస్తాము ట్రంక్ లైన్ నిర్మాణం కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడతాం అదే కాకుండా గతంలో ఇక్కడ ఉన్న యువకులకు క్రీడాకారులకు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ పక్కన మున్సిపల్ ఆఫీస్ పక్కన అది నేను అందరు ఈ ప్రాంతంలో యువకుల కోరిక మేరకు క్రీడాకారుల కోరిక మేరకు ఆ రోజు ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగింది నేను ఈసారి కార్పొరేటర్ అయిన వెంటనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తాను ఎందుకంటే మా ప్రాంతం చాలా వెనుకబడి ఉంది అదేవిధంగా ఎక్కడైతే నీటి పొల్యూషన్ ఉందో వెంటనే దాన్ని మొత్తం పూర్తిగా కొత్త పైప్ లైన్ నిర్మాణం చేపడతాం ఎక్కడ సీసీ రోడ్లు లేవో అక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కుర్మానగర్ ఉప్పల్ లైల్స్ లక్ష్మీనరసింహ కాలనీలో కొత్త రేషన్ షాప్ ఏర్పాటు చేస్తా అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేటట్టు మేము కృషి చేస్తాం మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చి బెదిరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారట టీఆర్ఎస్ కోటేయకపోతే మీ రేషన్ కార్డు కట్ చేస్తాం ఇవన్నీ మరి వాళ్ళ పరిస్థితి ఏంది రేషన్ కార్డు కాదండి ఎవరైతే వృద్ధవ్య వితంతల పెన్షన్దారులు ఉన్న ఒంటరి మహిళ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వస్తారు మా కోటేయకుంటే నీకు పెన్షన్ ఇయ్యం ఇట్లా బెదిరించే పరిస్థితి ఉంది ఈరోజు మీరు అన్నట్టే చాలామందికి రేషన్ కార్డులు కూడా తీసేస్తామని బెదిరించే పరిస్థితి కానీ ప్రజలు ఎవ్వరూ వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితి లేరు ఈరోజు జనాలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈరోజు వాళ్ళకి వేస్తే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఇప్పుడు వచ్చిన అభ్యర్థులతో ఇంకా అంత భయంకరంగా ఉంటుంది ప్రజలు ఎవరు వాళ్ళకు నమ్మే పరిస్థితి లేరు ఈరోజు వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపిద్దామని తప్పకుండా వాళ్ళకు గుణపాఠం చెప్తారు ఈరోజు వాళ్ళు ప్రజలకు వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి లేదు కొన్ని ఏరియాలలో వస్తే వాళ్ళని చీపురు గట్టలతో కొట్టే పరిస్థితి ఈరోజు వాళ్ళకు ఉంది కొబ్బరి నీళ్ళు తీసుకురా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు ప్లస్ ఆ మేనిఫెస్టో తీసుకురా ఒకసారి సో మీ అందరికీ కొబ్బరి నీళ్ళు దాపించే ఏర్పాటు చేస్తా కేసీఆర్ హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేసిన మొత్తం తెల్లటి తాయ్ అట్లా తువ్వంట బయట వాళ్ళంతా నీళ్ళ బాటలు కొంటలేరు హుస్సేన్ సాగర్లో ముంచుకొని అవే దాక్కుంటా పోతా ఉన్నారట ఇవాళ పోయిన ఇగో ఇవి కేసీఆర్ చెప్పినటువంటి కొబ్బరి నీళ్ళు హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇవి
హుసేన్ సాగర్ నీళ్లు ఇవి పరిశుద్ధమైన నీళ్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధం సంగతి ఏటో కానీ ఇక్కడ ఉప్పల దగ్గర ఒక చెరువు ఉంది. ఏం చెరువు అది? నల్ల చెరువు. నల్ల చెరువు అయిపోతే నాలుగు రోజులు ఇటాడు రాకపోకలు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ చెప్పేటువంటి మాటలు వినండమ్మా. కాదు కాదు, ఇవి కొబ్బరి నీళ్లు. కేసీఆర్ చెప్పిన కొబ్బరి నీళ్లు ఇవి. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ నాయకులు వస్తారుగా ఫస్ట్ గిలాసులు పోసి ఇవి తాగమనురు. ఇవి తాగినాక ఓటు కోసం అడుగుమని చెప్పుర్రి. ఇటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో మేనిఫెస్టో ఇది. హైదరాబాద్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అన్ని మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసిపోతే కానీ మేము నిజాలు కూడా చెప్తానికి వచ్చినాం. ఉప్పల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మీరు కూడా ఇంటింటికి పోయి చెప్పాలి నేను చెప్పిన ముచ్చట. ఎందుకంటే మీరు నలుగురు చెప్తేనే నలుగురు ఆడవాళ్ళు తన కూర్చుంటే లెక్క తేలుతుంది. అందుకోసమే తెప్పిస్తా ఉన్నా. ఇక్కడ పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మిగతా పార్టీ నాయకులు కూడా ఉన్నట్టున్నారు. తే ఇక్కడదే జిహెచ్ఎంసి పరిధిలో 2016లో ఇగో ఇది మేనిఫెస్టో. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 2016లో గెలిపిస్తే ఇగో గీగీ పనులు చేసి పెడతాం మీకు అని చెప్పిండు ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందులో చెప్పింది ఏంటంటే అలా కొడుకు డ్రామారావు కూడా చెప్పిండు ఇక్కడ ఈ ఉప్పల్ ఏరియా మొత్తం ఐటీ కారిడార్ అవుతుందని చెప్పిండు. ఈ ఏరియా మొత్తం ఐటీ అంటే అటు హైటెక్ సిటీ ఎట్లుంటుందో ఇగో ఇటాట్లే ఉంటుందని చెప్పిండు. ఇది ఆయనదే, వాళ్ళ సొంతంగానే చేసిర్రు. ఇగో గిడ నీళ్ళ కాడ నీళ్లు తల్లుకుంటుండు చూసినావా? కేటీఆర్ నీళ్లు తల్లుకుంటుండు. హైదరాబాద్కి నీళ్లు తెచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మంది పెళ్లిల కాడ మంగళారతి పడతారు వీళ్ళంతా. మాదే పెళ్ళి అని ఇగో ఇల్లు తెచ్చినట్టు. ఇక 1900 కోట్లతో 280 కిలోమీటర్ల పొడవైన పైపులను వేయడం జరిగిందట. పైపులు వేసినాక రోడ్ల మీదకి ఎందుకు పోతా ఉన్నాయి నీళ్లు? మంది ఎందుకు మరి నీళ్ళలో మునుగుతూ ఉన్నారు? ఉప్పల్ ఎమ్మెల్యే పొడవలలో తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఇక చూడరమ్మా ఇంకేం చెప్తున్నాడు కేసీఆర్ అంటే తక్షణం రోడ్ల మరమ్మత్తులు తక్షణమే. రోడ్డు కనుక ఇప్పుడు రంధ్రం పడితే వెంటనే ఈ క్షణానికే పూర్తి చేస్తారట. ఈ 2016లో చెప్పిన బట్టేవాయి మాటలు ఇవన్నీ మీకు చెప్పాలి, మీరందరు పబ్లిక్కు చెప్పాలి. ఇక ఇంకేం చెప్తా ఉన్నానంటే ట్రాఫిక్ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తేందుకు మూసీ నది మీద తూర్పు నుంచి పడమర దిశగా 42 కిలోమీటర్లు 6 లైన్ల రోడ్డు వేస్తారట. ఇప్పుడు మీ మూసీ ఆనుకునే ఉంటుంది కదా గిటు వెనుక బాదుకు 6 లైన్ల రోడ్డు ఉంది ఆడ. మూసీ కథ మూసీ పక్క పంటి పార్కులు కట్టిస్తా, ఆ పార్కులలో మీ పిల్లలు ఆడుకోవాలి, కాళ్ళకు చెప్పులు వేయరు అని చెప్పిండు. కాళ్ళకు చెప్పులు వేయరు మళ్ళీ ఆయనతో గడ్లే జారిపడగాలని చెప్పిండు కేసీఆర్. ఇగో ఇంకా చెప్తున్న తల్లి వాళ్ళు చెప్పిన బడ్డబాయి మాటలు చెప్తా ఉన్నా చూడు. సాంప్రదాయేతర ఇంధన వనరులు నగరానికి ప్రత్యేక పవర్ ఐలాండ్ అని చెప్పిండమ్మ. ఇక ఈ మెట్రో రైలు అంటే ఆయనే తెచ్చిండ మెట్రో రైలు. మెట్రో రైలు ఆయనే తెచ్చినడ. కేసీఆర్ ఫామ్ హౌజులు ఉన్నప్పటికే పిల్లలు వాళ్ళే. ఎంఎంటీఎస్ 2వ దశ 7కి యాదగిరి గుట్ట దాకా పోతుందట. రైలు పోతుందా? ఇప్పుడు ఏదో బ్రిడ్జ్ కడుతున్నారు. ఎక్కడ కేసీఆర్ రాయింది? కేంద్ర ప్రభుత్వం నిధుల ఆర్టీసీ బస్సులు కొత్తవి కొంటా అని చెప్పిండమ్మా. కొత్తవి లేవు, మన్ను లేవు, ఉన్న బస్సులే, నడిపే దిక్కు లేడు. ఇక హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ను కాపాడేటి 2 చెర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్. ఇప్పుడు కేసీఆర్ చుట్టపోళ్ళు అంతా ఎడగొన్నారు భూములు అంటే వీటి చుట్టుకొన్నారు. వీటి చుట్టుకొని ఈ రెండింటిని ఊడిపేస్తారట. ఇప్పుడు ఈ 2 చెర్లను ఊడిపేసి ఆడ ఇల్లు కడతారట, రియల్ ఎస్టేట్ దందా చేస్తారట. ఇక మళ్ళీ పబ్లిక్ ఏం చెప్తా ఉన్నారంటే మరి ఎట్లా సార్ తాగునీళ్ళు అంటే ఊరవతలు ఒకటి కడతాం, ఇటు రాచకొండ దిక్కు ఒకటి కడతాం అంటున్నాడు. కూట్లే రాయి తీయలేనోడు ఎట్టి రాయి తీస్తాడు? ఈడ ఉప్పల్లో వరదలు వచ్చి కొట్టుకపోతా ఉంటే పబ్లిక్ అంత అవస్థలు పడతా ఉంటే ఇక్కడ ఏ పని చేయలే. ఇక దత్తత తీసుకుంటా అన్నాడు కేసీఆర్నే. మీరు దత్తత తీసుకోవాలి ఈసారి ఎట్లానే చేసి ఎన్నికలలో ఓడగొట్టి కేసీ టీఆర్ఎస్ పార్టీకి తప్ప దేనికన్నా ఓటేరి నేను చెప్తా ఉన్నా కదా. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎంత ప్రమాదం అంటే అవా ఇంకో ఒక ఆయన చెప్తాడు పరమేశ్వర రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నా. ఒక ఆమె అంటుంది ముసలామే అయ్యో మా పెద్ద కొడుకు 2016 రూపాయల పింఛన్ ఇస్తుందని చెప్తా ఉన్నది ఒక ఆమె. గ్యాస్ బుడ్ల ధరలు పెరగలే, కరెంటు బిల్లు పెరగలే, బస్ కిరాయిలు పెరగలే, పెట్రోల్ మీద వ్యాట్ పెరగలే,
అదంతేందుకు నీ కొడుకు రావాల్సిన స్కాలర్షిప్ ఎటువైంది 30,000 నీ కొడుకు రావాల్సిన ఫీస్ రీయింబర్స్మెంట్ ఎటువైంది ఆ అమ్మకి ఆ కొడుకు రావాల్సిన లక్ష కట్ చేసిండు 2,000 రూపాయలు తీసి నీకు ఇచ్చి 98 జేబులు వేసుకొని పోయిండు కన్న కొడుకు ఏమో పరాయి కొడుకు అయిపోయిండు ఆ తల్లికి ఇక ఇది కథ ఏం చేసిండమ్మా 1500 రూపాయలు ఇస్తున్నా కరోనా టైంలో అని చెప్పిండా 1500 పబ్లిక్ ఖాతాలు వేసిండు వైన్స్ సెటర్లు లేపిండు వైన్స్ దుకాణాల సెటర్లు లేపిండు అర్థమవుతుందా చెప్తుంది ఇట్లా వేసిండు నీ బ్యాంక్ ఖాతాలో 1500 వేసిండు వైన్స్ సెటర్ లేపితే నువ్వు దాచుకున్న పోపు డబ్బాల 1500 ఈ 1500 రెండు తీసుకొని వైన్స్ లో పెడితే కేసీఆర్ తీసుకొని పోయిండు అదే మొత్తం ఇదే దందా ఇప్పుడు ఎన్నికలు రాకపోతే ఏ నాయకుడన్నా మిమ్మల్ని పట్టించుకుంటాడా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అసలు ఉప్పల్ కార్పొరేటర్ ఎట్లుంటాడో మీకే తెలియదు అంటే 5 ఏళ్ళు ఏం చేసిండో నాకే అర్థమవుతుంది ఇక ఇంకొకటి పబ్లిక్ టాయిలెట్లు బయో టాయిలెట్ల నిర్మాణం ఎన్ని జరిగినాయి ఇక్కడ ఎక్కడ కూడా బయో టాయిలెట్లు ఈ మధ్యన ఏదో డబ్బాలు వేసి పోతారు పొద్దున వేసారు సాయంత్రం ఎత్తుకొని పోతాడు బయో టాయిలెట్లు కూడా ఏం లేవు ఏం లేవు ఇగో ఇది చెప్పాలి అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయిగా యువకులారా ఇక్కడ ఉచిత వైఫై అట్ వస్తుందా ఉచిత వైఫై ఎవరికి వస్తుంది మేనిఫెస్టోలో పెట్టిండు 2016 టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉచిత వైఫై సౌకర్యం నగరం అంతా ఉచిత వైఫై వస్తా ఉందట మీకు రైట్ కొత్త మార్కెట్ల నిర్మాణం ఆగండమ్మా కొత్త మార్కెట్ల నిర్మాణం కొత్త ఎన్నికటి ఉప్పల్ కొత్త మార్కెట్ లేవు కొత్త మార్కెట్ లేడ కట్టలేగా కేసీఆర్ కథ ఆధునిక క్రీడా సౌకర్యాలు ఇంకా వినాలే మీ పిల్లలు పౌరులు ఆడుకునే తందుకు వీలుగా ఆధునిక క్రీడా సౌకర్యాలు నడకదారులతో కొత్త పార్కులు ఆట స్థలాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందట ఒలింపిక్స్ వంటి ప్రపంచ శ్రేణి క్రీడా పోటీలు హైదరాబాద్లోకి వస్తాయట నిజంగా వచ్చినాయి ఎందుకు రాలే వరదలు వచ్చి ఈతలు కొడతా ఉంటే ఒలింపిక్స్ గేమ్స్ కావాలి ఈ ఒలింపిక్స్ గేమ్సే కదా ఇక నూతన సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తామని చెప్పిండు ఎక్కడన్నా సైక్లింగ్ ట్రాక్ ఉందా కనీసం సైకిల్ కనిపిస్తున్నాయి రైట్ కొత్త గ్రంథాలయాలు ఏమన్నా ఏర్పడ్డాయా ఉప్పల్లో ఒక్కటి కూడా కొత్త గ్రంథాలయం ఏర్పాటు కాలేగా నిజంగా చెప్పు అవదా మన కుర్మ ఇప్పుడు ఏం చెప్పిండు ఇంకో మాట ఏం చెప్పిండు కేసీఆర్ అంటే పబ్లికు ఏమన్నా కార్యాలు గిర్యాలు చేసుకుంటేందుకు పెద్ద పెద్ద ఏంటి ఆడిటోరియాలు ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్పిండు సర్కారీ ఇడు ఎన్ని ఫంక్షన్ హాల్ వచ్చినాయి సర్కారీ వచ్చినాయా గిది అయితే రావచ్చు అమ్మా ఏది కాస్టాల గడ్డలకు మంచిగా చేస్తా అని చెప్పిండు ఇది రావచ్చు వస్తే శ్మశాన వాటికలు మంచిగా చేస్తా అంటుడు లేలే అది ఎట్లా అంటే శ్మశాన వాటిక ఎట్లా అంటే చూడంగానే అబ్బా నేను చచ్చిపోవాలరా తెలియదన్నంత వేగంతో అంత అద్భుతంగా శ్మశాన వాటికలు నిర్మాణం జరుగుతూ ఉంది మీరు బాకారం లక్ష్మణ్ వచ్చింది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్మశాన వాటికలు కొత్త ఏం రాలేగా రైట్ పచ్చదనం పెంచే దిశగా ఈ రోడ్డు పంట ఎన్ని సెట్లు కొట్టేసిరు పచ్చదనం పెంచుతున్నాం పచ్చదనం మొత్తం ఏం చెప్పిండు కేసీఆర్ అంటే అసలు నేను ఉప్పలకు వస్తే ఇది ఉప్పల అడివే అర్థం కావద్దు మొగలు హెలికాప్టర్లకు ఏం దిగుతూ ఉంటే మొత్తం షెట్లు పెరగాలని చెప్పిండు షెట్లు పెట్టుడు మాట అడ్డు పెడితే షెట్లు పెంచుతాను కండవాలు వేసుకురా కారు గుర్తోలు ఆ కండవాల ఖర్చు 800 కోట్లు వాతావరణ కాలుష్యాన్ని అరికడతామని చెప్పిండు ఇక్కడ ముందే ఉప్పలంటే ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది ఇటు వెనకాల మీకు వరప్రదాయిని మూసి ఉండనే ఉంది ఇక ఇటు నల్లచెరు ఉండనే ఉండే ఇప్పుడు ఇదేంటంటే ద్వీపకల్పములు ఉన్నట్టు నది సముద్రంలో ఓ ఒడ్డు మీద ఉన్నట్టు ఉప్పలు ఉంది ఇక్కడ కాలుష్యం పరిస్థితి ఏంది ఈరోజు పక్కకు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉంది దాంతోపాటు ఏదైతే ఇక్కడ మన కాలువ ఉందో దాని పక్కకు ఈరోజు కూడా అక్కడ బోర్ వేస్తే థమ్సప్ వాటర్ లా మొత్తం పొల్యూటెడ్ వాటర్ వస్తుంది ఇక్కడనే కాదు లక్ష్మీనారాయణ కాలనీలో ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ కూడా మొత్తం రెడ్ వాటర్ వస్తాయి ఇక్కడ దాదాపు లక్ష్మీ నరసింహ కాలనీ ఉప్పల్ హిల్స్ కుర్మనగరే కానివ్వండి ఇక్కడ చుట్టుపక్కల దేవేంద్ర నగర్ కాలనీ ఎక్కడ వేసినా బోర్ ఈరోజు అంతెందుకండి
ఇప్పుడు ఎంతో ప్రభుత్వం ఈరోజు చెప్పుకుంటుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము హెచ్ఎండిఏ లేఅవుట్ చేసినామని. ఆ లేఅవుట్లో కూడా ఈరోజు బోర్ వేస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్, థమ్సప్ వాటర్, మొత్తం నల్లగా మొత్తం పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా అదేనా? మొత్తం ప్రతి ఏరియాల డ్రింకింగ్ వాటర్ ఈరోజు పొల్యూటెడ్ ఉప్పల్ డివిజనే. అంటే నేను ఇంటింటికి ఇంటింటికి నల్ల నీళ్ళు ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. శ్రీరామనవమికి ఒకసారి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వస్తారు. ఏడికి? గుడికి, టెంపుల్ కి. మిగతా రోజులు ఎటు పోతారు? వాళ్ళ ఇళ్ళల్లో బజ్జి ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఆ నీళ్ళు పట్టించి మేము చూపిస్తా కూడా ఇప్పటి వరకు స్పందించిన వాళ్ళే లేరు. చూస్తానులే అమ్మా, మంచినీళ్ళలో డ్రైనేజ్ వాటర్ సార్, మేము పట్టి బాటిల్లో తీసుకొచ్చి చూపిస్తా కూడా దానికి ఇప్పటి వరకు స్పందన లేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. కేసీఆర్ ఏమన్నాడంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వకపోతే నేను ఓటే అడగా అన్నాడు. అవును సార్, వాడు మంచిగా దిండుపరుపు మీద వండుకొని కూటర తాగకుండా మస్తు చెప్తారు సార్ అందరూ. ఇక్కడ మేము బాధపడుతున్నాం. మేము మా ఇళ్లకు మొన్న వర్షాలు వస్తే నీళ్లు, డ్రైనేజ్ నీళ్ళు వచ్చినాయి. రేకులు రేకులు పగిలిపోయి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఆ వర్షానికి. మాకు ఇప్పటి వరకు ఆదుకున్న మనుషులు లేరు, ఎవరు లేరు. మరి సఫాయి వాళ్ళు కూడా పని చేయరు, వాళ్ళు కూడా చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. మరి మాకు నిజమైన న్యాయం ఇప్పటి వరకు ఏది జరగలేదు మా మహిళలకు. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, మహిళల గురించి ఒక టాపిక్ ఉంది ఇక్కడ. మహిళల భద్రతకు, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2016 జిహెచ్ఎంసీది పేజీ నెంబర్ 9లో చెప్పిండు. 2016లో చెప్పిండమ్మా, మహిళల రక్షణ ఎట్లుందమ్మా వైన్స్ల కాడ? అయ్యో, లేడీసే పోతురు సార్. అవునా? లేడీసే తాగుతున్నారు. అంత మంచి రక్షణ, అంత మంచి రక్షణ ఉన్నది. ఇంకా మీకేం చెప్పిండంటే ఆడోళ్ళు ఎక్కిపోయేందుకు సీ షటల్స్ బస్సులు పెడతారట పుణ్యానికి. జరా జరా జరా, ఇది ఇక్కడే జరా, ఇది చదువుకి, ఇది ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్, ఇది చదువు. ఇది పేదలకు 2 బెడ్రూమ్ ఇళ్ళు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు మార్గదర్శకంలో దేశంలోనే తొలిసారి ఆ పేదలకు 2 పడకల బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఐడిహెచ్ కాలనీలో 346 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే కట్టించింది రాష్ట్ర ప్రభుత్వం. నగరంలో 13 మురికి వాడల్లో 17 ప్రదేశాల్లో ఇదే తరహాలో ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రానున్న 5 ఇళ్లలో 100,000 ఇళ్ళు కట్టిస్తుంది. 100,000 ఇళ్ళు? ఎన్నేళ్ళు అన్నారు? 5 ఏళ్ళ. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది కదా, మరి ఒక్క ఇల్లు ఎందుకు రాలే ఉప్పల్లో? సార్, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు కూడా చేయలే. రైట్, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఎంత మంది పేదలకు ఇక్కడ పట్టాలు పంపిణీ? అసలు ఈ పట్టాలే ఇప్పటి వరకు పట్టాలు లేదు. ఇండ్ల డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇప్పటి వరకు అవి లేవు, ఏవి లేవు సార్. అడిగితే సార్ మేము అప్లికేషన్ ఫామ్స్ పెట్టుకుంటే ఇవి మన నాగోలు కట్ట చెరువు కాడ ఫామ్ సంచులు అక్కడ వాడేసి పడేసిరు సార్. మా ఫోటోలు మేము ఎత్తుకున్నది రోజులున్నాయి. ఇగో చూడ్రి, ఇది 2016 ఫిబ్రవరి 24 తారీఖు నాడు ఈ సేవలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇగో వీళ్ళు, ఇగో ఇది రిసిప్ట్ జరా, ఇగో ఇది రిసిప్ట్. రిసిప్ట్ జినిగిపోయింది కానీ కేసీఆర్ ఇల్లు అయితే రాలే. రిసిప్ట్ జినిగిపోయింది కానీ ఇగో మీ సేవలో ఏమైనా పైసలు కట్టినావా అప్పుడు? 25 రూపాయలు కట్టినావా? ఇక రా పెద్ద ఆయన, ఇక రా. ఇక నీ రిసిప్ట్ జాగ్రత్త పెట్టుకో. ఇక ఈ రిసిప్ట్ చూపించి దావతాన్ని కేసీఆర్కు. సో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇది. ఆసరా పెన్షన్లు అట వస్తున్నాయమ్మా, నువ్వు చెప్పమ్మ. ఇక పరిమితి లేకుండా రేషన్ బియ్యం పరిమితి లేకుండా ఎంత ఇది అందిస్తారట మీరు రాసిరు? ఇగో ఇళ్ళ ఇళ్ళు ఏం చెప్పిండు చూసినావమ్మా,
इगो पेज नंबर 11లో టిఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో పేజ్ నంబర్ 11లో దేశం మొత్తం మీద తొలిసారిగా అన్ని స్కూళ్ళు సంక్షేమ హాస్టళ్ళకు మధ్యాహ్న భోజనం కొరకు సన్నబియ్యం పంపిణీ చేస్తావరట మన పిల్లలు చదువుకుంటారు కదా సర్కార్ బళ్ళల్ల ఆ పిల్లలకు సన్నబియ్యం తోటి బువ పెడతా ఉన్నారట వాళ్ళు మంచిగా పటిష్టంగా ఏర్పాటు చేస్తా ఉన్నారట ఇప్పుడు మన పిల్లగాలని ఒక తక్కెట్ల కేసిఆర్ మనమని ఒక తక్కెట్ల చూద్దాం ఏ పార్టీ ఓడిపోయినా చూడాలి కదా ఇట్లుంటాయి ఏందన్నా ఇక మాతా శిశు సంరక్షణ కొరకు ఆరోగ్య లక్ష్మిట 600 కోట్లతోని ఆడబిడ్డల పెళ్లి కళ్యాణ లక్ష్మి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కొడుకో బిడ్డ బాబా పాపన పుట్టిన తర్వాత డబ్బులు వస్తాయి వస్తాయా రావా కూడా తెలియదు ఇక సేవలు ఇక్కడ ఎవరన్నా నాయ బ్రాహ్మణ సోదరులురా నాయ బ్రాహ్మణ సోదరుడు దా ఇక దా అయ్యా నీకు టిఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే మానిఫెస్టోలా 200 యూనిట్ల లోపు వాడే ఎయిర్ కటింగ్ సెలూన్లకు గృహ విద్యుత్ ఛార్జీలు అమలుకై టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందట 18,000 సెలూన్లకు ఇది లాభం చేకూరుతుందట ఇప్పుడు నాయ బ్రాహ్మణులకు తక్కేమొస్తలేదు మరి కేసిఆర్ కిట చెప్పి ఏ ఒకసారి పోయి అడిగితే జీవో పాస్ కాలే ఇంకా బాక అని చెప్పిర్రు అంతే ఒకసారి పోయి అడిగినాము మా నాయ బ్రాహ్మణులకు మాకు బిల్లు లేదని అడగదు అంటే ఇంకా మాకు పైకేళ్ళు జీవో పాస్ కాలేదు అని అన్నారు ఇంకెప్పుడు ఆడదొచ్చినా కానీ రాదారు రాదు దరిద్రం దొంగమ్మంటా కొడుకాడు 10,000 కూడా ఎవరికి ఇచ్చిండు అందరు జోబులు నింపుకోరు మాల్లుడే మాకు అన్ని పనులు చేసిండు మాల్లుడు పొద్దున్న 10 సార్లు కాలమగ్నే తప్పలేదు పేదల కొరకు విద్యుత్ నీటి బకాయిలు కరెంటు బకాయిలు అన్ని రద్దు చేస్తా అన్నాడమ్మా ఏ ఒక్కటి రద్దు చేసిన పాపాన బోలే యువతకు ఉద్యోగాల కల్పన మన్ను మసాడమని చెప్పిండు ఇది టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కేసీఆర్ ఇందులో 1% కూడా అమలు చేయలే ప్రజలారా దయచేసి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దాన్ని మించిన ప్రమాదం ఇంకొకటి లేదు ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరున్నా సరే డాక్యుమెంట్ రైటర్ గారా ఇగో ఇలా రోడ్ల మీద వేసాడు చూడు ఏం జరిగింది అయ్యా మీకు ఒక్కసారి చెప్పు నా పేరు లక్ష్మి నా పేరు జన్పాల్ లక్ష్మి శ్రీనివాస్ కుమార్ తెలంగాణ డాక్యుమెంట్ రైటర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ని అన్న మేము ఒక 2 నెలల నుంచి అన్నీ మా ఆఫీసులు బంద్ చేసుకొని మాకు అసలు జీవన ఆధారం లేకుండా అయిపోయింది మా దగ్గర 29,000 మంది మా మీద ఆధారపడి ఉంటారు మొత్తం 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి ప్రతి దగ్గర డాక్యుమెంట్ రైటర్లు ఒక 20-30 మంది ఉంటాము మొత్తం 3,900 దాకా డాక్యుమెంట్ రైటర్లం ఉన్నాము మొత్తం మా దగ్గర మమ్మల్ని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు అందరు ఒక 25-30 దాకా ఉంటారు ఇంతవరకు ఇన్ని నెలల నుంచి లాక్డౌన్ అప్పటి నుంచి బంద్ ఉంది మధ్యలో ఒక 10 రోజులు కుల్ అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ధరణి అని ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేసి దాని ద్వారా మాకు అసలు జీవనాధారం లేకుండా అయిపోయింది మేము ఇంతకుముందు తెలంగాణ ఎడ్యుకేషన్లో కేసీఆర్ గారు పిలుపు ఇస్తే 42 రోజులు ఆఫీసులు బంద్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రం కొరకు మేము కూడా మొత్తం ఒక ఐక్యమత్యంతో పోరాడినాం డాక్యుమెంట్ రైటర్లం అందరము కానీ తీరా చూస్తే మాకు ఉన్నది కూడా గుంజుకునేటట్టు చేసేసి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ఉద్యోగాలు లేకుండా మేము ఏం చేయకుండా చాలా బాధ దీనమైన పరిస్థితిలో ఉన్నాము మమ్మల్ని ఇప్పుడు ఎవరి దగ్గర పోయి అడగాలి చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి కూడా మా అప్లికేషన్ ఇచ్చాము రిప్రజెంటేషన్ చేసినాము ఇంతవరకు ఎట్లాంటి రిప్లై లేదు మా బతుకులు ఆగం ఉన్నాయి 23 తారీఖు నుంచి ఓపెన్ అంటుంది ధరణి వెబ్సైటు కానీ దాని ద్వారా మా బతుకులు ఇంకా రోడ్ పాలు అయ్యేటట్టు ఉన్నాయి ఆ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం చేస్తారో ఉన్న ఉద్యోగాలే పీకి పడేసినట్టు చేస్తున్నాం మేము ఏదైతే సెల్ఫ్గా మేము చదువుకున్న మేము కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నాము ఒక్కొక్కరం ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ చేసుకొని ఇన్నేళ్ళ నుంచి బతుకుతున్న వాళ్ళని అందరినీ రోడ్ పాలు చేసేటట్టు ఉన్నాడు దీని గురించి మాకు మీరు అందరు కూడా ప్రజలు ఐక్యమత్యంతో మాకు హెల్ప్ చేయాలని మేము చూస్తున్నాము ఇవో మా జనరల్ సెక్రటరీ గారు నా పేరు రామకృష్ణ గౌడ్ అండి నేను 20 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాను మొట్టమొదటిసారిగా మాకు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ దేశమైంది కానీ మేము భ్రమలో ఉంటున్నాం ఇప్పుడు అర్థమవుతుంది మాకు కూడా కొన్ని విషయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి నిజాలు బయటకు వస్తున్నాయి మా వృత్తిలో కొనసాగటకు మా వృత్తి కనుమరుగే పరిస్థితి ఏర్పడ్డది నేను గత కొన్ని సంవత్సరాలుగా ఏ డాక్యుమెంటరీ చేయనటువంటి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసినా కన్సల్టెంట్గా అపాయింట్ అయినా నేను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి డాక్యుమెంటేటర్గా నా తోటి సోదరులకి నేను సాయం చేయాలనుకున్నా గవర్నమెంట్ పిలిపించి గవర్నమెంట్ కంపండిది అని చెప్పి నాతో సాయం తీసుకున్నారు బిల్లులు కూడా కొట్టారు నాకు
अट्ला दीन परस्थित मा मीद आधारपड़े फेडरेशन स्टार्ट सोंत खर्चल मीद मे बैठ प्रति कर जरूर इलांट परस्थित इंकोर की रावदान मेमन मा दरक रिश्न कोसम एनो बाधल तो मा दरको वाले नव्कटोर अट्ला साय मेमेंट वृत्य कनमर पैस्थिचार प्रभुत्परम एट्वे साय अंदटे मीद आधारपड़ कुटा एनोजु जीवनोपाधि को रोड पड़े परस्थित किरा कटे परस्थित ले जीताले परस्थित ले మేం పొద్దున లేస్తే మేము ఎంతో మందికి మేము సహాయపడుతున్నాం కానీ మాకు సహాయం ఎవరు నిలబడే పరిస్థితి లేదు. థాంక్యూ మిత్రులారా. జరా ఇక పెద్ద సమస్య కదనే జరా, నేను ఉప్పల్ సమస్యను చూసుకోవాలి. ఇగో జరా నేను గిదెక్తా సోదరులారా, జరా కెమెరా ఇటు పెట్టవే నాకు. ఉప్పల్లో ఉన్నటువంటి ప్రజలారా, కేసీఆర్ మోసం చేసిండని మీరు అంత నమ్ముతున్నారా? కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని నమ్మేటోళ్ళు ఉంటే చేయలేవట్రు ఇట్లా. जर ఒక్కసారి కెమెరా ప్యాన్ చేయాలి, మొత్తం దింపాలి. కేసీఆర్ ప్రజలను మోసం చేసిండు, ఉప్పల్ డివిజన్ ప్రజలను మోసం చేస్తోల్ నమ్ముతా ఉన్నారా? 100% నమ్ముతున్నా. కేసీఆర్ ఓడిపోవాల్సిన అవసరం ఉందా? ఉంది. కేసీఆర్ ఓడిపోవాల్సిన అవసరం ఉందా? ఉంది. ఈ ఇక్కడ ఉప్పల్ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ కచరా సాఫేనా? సాఫే. పక్కా సాఫేనా? సాఫే. ఖచ్చితంగా ఓడగొడతారు కదా? 100% రైట్. నేను ఇది చెప్పేదానికే వచ్చిన సోదరులారా, జరా సోదరులారా సోదరులారా ఒక నిమిషం. ఇక్కడ ఉప్పల్ డివిజన్ లో సంబంధించి ఉప్పల్లో గాంధీ చౌరస్తా గాంధీ బొమ్మ సాక్షిగా ఇక్కడ ప్రజలకు ఈ మానిఫెస్టోలో కేసీఆర్ చెప్పినటువంటి మానిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు కాకుండా కేవలం ప్రజలను మోసం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఉప్పల్ డివిజన్ లో ఖచ్చితంగా కచరా సాఫ్ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజలారా, ఈ ఉప్పల్ డివిజన్ లో తీసుకునేటువంటి నిర్ణయం మీ ఒక్కరిది కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. దుబ్బాకలో దెబ్బెట్లయితే తిన్నాడో సేమ్ అట్లాగే తినాలి. ఇప్పుడు వాళ్ళు మొగుల మీద ఉన్నారు, అంతరిక్షంలో ఉన్నారు. భూమికి దించాలంటే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని బొంద పెడితే తప్ప ఇంకొక మార్గం లేదు సోదరులారా. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మీ బతుకులు మారాలన్నా ఖచ్చితంగా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి తప్ప దుర్మార్గులైనటువంటి కమిషన్లు కొట్టే నాయకులు, కబ్జాలు పెట్టే నాయకులను దయచేసి ఎన్నుకోవద్దని క్యూ న్యూస్ తరఫున, రాజ్ న్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉప్పల్లో కచరా సాఫే కదా? చలో చూసిరు కదా మిత్రులారా, ఈ ఏంది అది దండదేవులకి? గాంధీకి అయిపో గాంధీ తాత కేరి అందరు ప్రమాణం చేసినట్టే ఇక దండేసే. జరా జయ గాంధీ తాతకి దండయ్ అటు పెట్టవా? ఇక గాంధీ తాత సాక్షిగా కథమైపోయినట్టే గైడా. సోదరులారా జరాగు నువ్వనా నేనన్నా ఎటు మనసు పెట్టాలి సోదరులారా? ఇది ఉప్పల్ డివిజన్ నెంబర్ 10లో టిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు, టిఆర్ఎస్ మేనిఫెస్టోలు వాళ్ళ బాగు మొత్తం ప్రజలకు ఇప్పి చెప్పడం జరిగింది. ఉప్పల్ డివిజన్ ప్రజలంతా ఈసారి మేలుకొని టిఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాన్ని ఖతం చేస్తారని ఆశాభావంతో ప్రజల మనిషిగా, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా, ప్రజల ఛానళ్లుగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం సోదరులారా. ఇది ఉప్పల్ డివిజన్లకు సంబంధించినటువంటిది. థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ రెడ్డి గారు, ఈ చర్చలో పాల్గొన్న ప్రజల చెప్పే. అన్మసాయికి ఇంతవరకు కమిటీ హాల్ అనేది లేదు. అన్మసాయికి ఇంతవరకు కమిటీ హాల్ అనేది లేదు. తప్పకుండానే వచ్చారు, ఇంతమంది మారుతున్నారు, ఒక్కళ్ళు కూడా కమిటీ హాల్ చేస్తలేరు. చేయాలనే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చే లీడర్ అని ఖచ్చితంగా నిలదీసి అడగండి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇది ఉప్పల్ డివిజన్ 10 ఉప్పల్ డివిజన్ కి సంబంధించి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ, మన సర్వేలో కూడా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తేలింది. సో డివిజన్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ ఉప్పల్ డివిజన్లో ఈ కొబ్బరి నీళ్ళు తాగి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లకు రావాల్సిందిగా ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట. ఇది ఉప్పల్ డివిజన్కి సంబంధించినటువంటి కచరా సాఫ్ కార్యక్రమం. రేపు ఏఎస్ రావు నగర్ డివిజన్ నుంచి మరో కచరా సాఫ్ కార్యక్రమం తీసుకుంటాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, రాజ్ న్యూస్.